హాయ్ హలో వెల్కమ్ టు ఊలా టీవీ. నేను మీ సాయి. చంద్రబాబు భద్రమేనా? బరువు తగ్గారా పెరిగారా? ఆయన ఆరోగ్యంగా ఉన్నారా లేక కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు అనుమానిస్తున్నట్టు అనారోగ్యం పాలయ్యారా? జైల్లో ఉన్న బాబు అసలు ఎలా ఉన్నారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. ఓ ఛానల్లో ఏమో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వస్తాయి. లేదు లేదు, ఆయన బ్రహ్మాండంగా ఉన్నారు, 1 కిలో బరువు కూడా పెరిగారంటూ మరో ఛానల్లో వస్తాయి. ఇందులో ఏది నమ్మాలి? బాబు ఆరోగ్య పరిస్థితి అసలు ఎలా ఉంది? ప్రతి పల్లెలో రచ్చబండ దగ్గర మర్రి చెట్టు కింద టీ స్టాల్స్లో ఇదే చర్చ నడుస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు దాదాపు 35 రోజులుగా జైల్లోనే ఉన్నారు. అప్పటి నుంచి చంద్రబాబుతో ములాఖాత్ అవుతున్న కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ప్రతిసారి చంద్రబాబు ఆరోగ్యం గురించే ఆందోళన వ్యక్తం చేశారు. వెరీ రీసెంట్గా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 2 డాక్టర్లు జైలుకి వెళ్ళి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో వాళ్ళ అనుమానాలు మరింత బలం చేకూరింది. చర్మ సంబంధిత వ్యాధులతో బాబుగారు బాధపడుతున్నారని, డీహైడ్రేషన్ కూడా కారణమయ్యాయని రకరకాల రూమర్లు వచ్చాయి. సుమారు 5 కిలోల వరకు బరువు కూడా తగ్గారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంతవరకు డాక్టర్లు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నామని కోస్తా జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ చెప్పారు. చంద్రబాబు జైలుకు వచ్చే సమయంలో 66 కిలోలు ఉన్నారని, ప్రస్తుతం ఆయన 67 కిలోల బరువు ఉన్నారని చెప్తున్నారు. ఆయన అనారోగ్యంగా ఉన్నారంటూ వస్తున్న వార్తలన్నీ అబద్ధం అన్నారు. అయితే బాబుగారికి ఏ మందులు ఇస్తున్నారనేది డాక్టర్కు పేషెంట్కు మధ్య ఉన్న ప్రైవసీ అని, వాటిని బయటికి చెప్పకూడదంటూ స్పష్టం చేశారు. రోజుకు 3 సార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్నాం, బాబు బ్యారక్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రస్తుతానికి ఆయనకు ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదంటున్నారు జైలు అధికారులు. అయితే ఇదే సమయంలో ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ VIP రూమ్ సిద్ధం చేస్తున్నారట. ఇది చంద్రబాబు కోసమే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏ క్షణమైన ఆయన్ను ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు మరోవైపు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఈ సోమవారం చంద్రబాబును ACB కోర్టులో హాజరుపరచమని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తారనేది ఓ ప్రచారం. అయితే వైద్యం పేరుతో బాబును కోర్టులో హాజరుపరచకుండా ఉండేందుకు తెర వెనక వ్యూహం ఏమైనా జరుగుతున్నాయా అని తెలుగు తమ్ముళ్ళు అనుమానపడుతున్నారు. మరోవైపు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని YCP వాళ్ళు తీసుకొచ్చారు. చంద్రబాబు వెయిట్ తగ్గాడు, దాదాపు 5 కిలోల వరకు వెయిట్ తగ్గాడని చెప్పి మీరే చెప్తున్నారు కదా. చంద్రబాబుకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఇంటి దగ్గర నుంచే కదా, మీరే ఫుడ్ పంపిస్తున్నారు కదా. మీ ఫుడ్ తినే చంద్రబాబు వెయిట్ తగ్గుతుందా అంటే కారణం మీరే కదా. మీరు సరైన ఫుడ్ పంపట్లేదో ఒకసారి తెలుసుకోండి, చూసుకోండి అని చెప్పి YCP వాళ్ళు మంచి సెటర్ వేశారు. చూడాలి మరి దీనికి తెలుగు తమ్ముళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. చంద్రబాబుకి హెల్త్ కండిషన్ ఎలా ఉంది, నిజంగా ఆయన ఆరోగ్యంగా ఉన్నారా లేక అనారోగ్యంగా ఉన్నారా అనేది ఆ దేవుడికి తెలియాలి.